దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము మనలో ప్రతి ఒక్కరికి ఆయన నూతనంగా ఈరోజు దయచేసి ఉన్నారు. కాబట్టి ఆ దేవుని మనసారా ఆరాధించుదాం. నా ప్రియ సహోదరా, సహోదరి, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు మన మనస్సులో ఎంతో ఆందోళన, ఎంతో అలజడిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడే మనకి భద్రత, దేవుని చిత్తంలో ఉన్నప్పుడే మనకు రక్షణ. ఆయన నామము మనకి కొండ, కోట, దుర్గము, శైలము. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తం నుంచి కొంచెం ప్రక్కకి వెళ్ళిపోతామో, ఆయన రక్షణ కవచము మన నుంచి ప్రక్కకి వెళ్ళిపోయిందని అని మనం అనుకుంటాం. కానీ ఆ దేవుని ప్రేమ మాత్రము అది శాశ్వతమైన ప్రేమ. మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళలేరు. ఎందుకంటే మనమే ఆయన ప్రాణం, మనల్ని ప్రాణంగా ప్రేమించారు కాబట్టి మనల్ని నమ్మి మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని మనల్ని లోకంలో తీసుకుని వచ్చారు. నా ప్రియ సహోదరా, సహోదరి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఒకవేళ దేవుని చిత్తానికి అవిధేయత చూపించి ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే, ఇక ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నాను, ఇక నా జీవితానికి అర్థం పరమార్థం ఏం లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అటు దేవుడికి ఉపయోగం లేదు, ఇటు నా కుటుంబ సభ్యులకి ఉపయోగం లేదు, ఇంకా నేను జీవించడం ఎందుకు అని నిరాశలోను ఉన్నావా, అని నిస్పృహలోను ఉన్నావా? నీ యొక్క ఆలోచన నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుందేమో. ఈ ఉదయకాలంలో మరొకసారి మన జీవితాన్ని మనం నూతనీకరించుకుందాం. చూడండి, యోనా కూడా దేవుని ఆయన ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవుడు యోనాన్ని నమ్మి ఆ నినివే పట్టణాన్ని కాపాడడానికి అంత గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయనను పిలిచినప్పుడు దేవుడికి అవిధేయత చూపించిన యోనా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సముద్ర గర్భంలో ఉన్నాడు. ప్రిలారా, అక్కడికి ఎవరు మనుషులు లేరు, ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడని ఎవరికి తెలియదు. ఎవరు అతను పైకి లేపుతారు? ఆ సముద్ర గర్భం నుంచి ఎవరు బయటకు తీసుకొని వస్తారు? ఆ యొక్క ఇక ఏ క్షణంలోనైనా ప్రాణం కోల్పోవచ్చు, కానీ తిరిగి ప్రాణాన్ని ఎవరు నిలబెట్టగలరు? ఒకే ఒక వ్యక్తి, ఆయననే మన సృష్టికర్త. ప్రియులారా, అన్నీ కోల్పోయినప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు, మనుషులందరూ వదిలేయొచ్చు, కానీ నిన్ను నన్ను సృజించిన దేవుడు మాత్రము మనల్నే అంటిపెట్టుకుని ఉంటారు. మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఆ పరిస్థితి నుంచి మనల్ని ఎలా బయటికి తీసుకొని రావాలి, ఎలా పైకి లేపాలి అని ఆ ప్రభువు తన కన్నులను మన మీదే ఉంచినప్పుడు మనము కూడా ఏం చేయాలి? యోనా 2వ అధ్యాయంలో ఏం చేశాడో మనం కూడా అది చేయాలి. మనుషులు ఇక మనకు సహాయం చేయలేరు అనుకున్నప్పుడు మనుషులు చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి అది అసాధ్యం. కానీ అన్ని అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే ఆ దేవుడి వైపు మన కన్నులను ఎత్తాలి. ఆకాశమందలి దేవుని వైపు మన ఎత్తి చూడాలి. ప్రియులారా, కన్నులు ఎత్తడానికి నేర్చుకోవాలి, ఆ ప్రభు వైపు చూడడానికి నేర్చుకోవాలి. మనం ఎంతసేపు కిందికి చూస్తూ ఉన్నప్పుడు ఈ లోక పరిస్థితులు మనల్ని ఇంకా కృంగతీస్తాయి. కానీ మనల్ని ఉజ్జీవింపచేసే, ప్రతిరోజు నూతన ఆత్మతో మనల్ని నింపి నూతన శక్తితో మనల్ని లేపే ఆ దేవుడి వైపు కన్నులెత్తి చూసినప్పుడు యోనా జీవితంలో ఏం జరిగింది? ఆ దేవుని వైపు కన్నులెత్తి చూసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పే, ఇప్పుడు నేను నాకు కన్విప్పు కలిగింది, ఇక్కడి నుంచి ఈ సముద్ర గర్భము నుండి ఏ క్షణంలోనైనా నేను ప్రాణాన్ని కోల్పోగలను, కానీ నా ప్రాణం నీ చేతిలో ఉందని నాకు తెలుసు, నువ్వు ఆజ్ఞ ఇవ్వనిదే నాకు ఏమీ జరగదు, నేను మామూలు వ్యక్తినని నీకు బాగా తెలుసు, కానీ నేను నీకు చెందిన వాడను, ఈ సముద్ర గర్భములో ఈ యొక్క ఈ జలములు ఏ క్షణములోనైనా తనలో నన్ను కలిపివేసుకోవచ్చు, కానీ సముద్ర గర్భమైనా నీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా, నా అవిధేయత ముందు నీ ప్రేమ చాలా గొప్పది కదా,
నా అవిధేయత నేను ఇప్పుడు కొద్దిసేపు ప్రక్కన పెట్టి నీ ప్రేమను నేను ధ్యానిస్తానయ్యా. నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు ఇక నిరీక్షణ లేదు. ప్రియులారా, మీ జీవితాన్ని మీరు కూడా చూసుకున్నప్పుడు మీకు నిరీక్షణ లేదేమో. మీ కుటుంబానికి ఇక ఏ ఆదరవు లేదని మీరు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరని, మీతో నిలబడే వాళ్ళు లేరని, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరని, మీరు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని చూసి నిరీక్షణ కోల్పోతున్నారేమో. మనుషుల వైపు చూడవద్దు, నిన్ను సృజించిన దేవుని వైపు చూడు. యోనా చుట్టూ ఎవరు లేరు, తిమింగలం గర్భములో ఉన్నాడు, సముద్ర జలముల మధ్య ఉన్నాడు, ఏ మనుషులు అక్కడ లేరు. కానీ తన సృష్టికర్త మీద దృష్టి పెట్టినప్పుడు, కన్నులు పైకెత్తి చూసినప్పుడు ఆ దేవుని ప్రేమ కనబడింది. ప్రియులారా, ఆ దేవుని ప్రేమను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చూడండి, సర్వ సృష్టి కూడా ఆ దేవుని అధికారంలో ఉంది. ఆ తిమింగలానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన వెంటనే సముద్ర ఒడ్డున యోనా చేరిపోయాడు. నా ప్రియ సహోదరుడా, ఏ సముద్ర గర్భంలో నీవు ఉన్నావు, ఏ ఆర్థిక సమస్యల్లో నీవు ఉన్నావు, ఏ వ్యాపారంలో నీవు అంత లాభము కోల్పోయి నష్టాలలో నీవు ఉన్నావా, ఇక నాకు జీవితమే లేదు, ఇక నా జీవితం ఇక్కడ సమాప్తి చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావా? నీ వలన ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ప్రియులారా, నినివే పట్టణానికి తిరిగి యోనా వెళ్తున్నాడు. అతని యొక్క జీవిత ఉద్దేశం మరొకసారి గుర్తు చేసుకున్నాడు. సముద్ర గర్భంలో నా యొక్క జీవితం అంతమైపోలేదు, ఇక్కడ నుండి నిజమైన ప్రవక్తగా నేను జీవిస్తాను, దేవుడు చెప్పిన దారిలో నేను జీవిస్తాను, దేవుడు ఎవరినోని రక్షించాలనుకున్నాడో వారందరికీ సరైన దారి చూపిస్తానని కనువిప్పు పొంది ఇప్పుడు తన నిజమైన పిలుపులోకి అడుగు పెడుతున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఇంతవరకు నీ నిజమైన పిలుపులో నువ్వు అడుగు పెట్టలేదేమో. ఈ లోక ప్రజలు నిన్ను ఏ విధంగా క్రిందికి లాగాలని చూసినప్పుడు అదే చూసి నువ్వు అధైర్యపడ్డావేమో. ఈరోజు నీ పిలుపును నూతనీకరించుకో. ఈరోజు నీ కన్నులు పైకెత్తి చూడు. నీకు నూతనీకరణ పిలుపుని ఇస్తున్న ఆ దేవుడు, నువ్వు అసలు ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి ద్వారా నీ నామంలో, యేసు నామంలో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఎక్కడెక్కడ చేయాలి, ఏ స్థలానికి నువ్వు వెళ్ళాలి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడవు, ఎక్కడ ఉన్నావు, ఈరోజు ఆ స్థలం నుంచి నీవు లేవాలి. యోనా లేచాడు, నినివేలో నడుస్తూ ఉన్నాడు, ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క హృదయము ఇప్పుడు నినివేలో ఉన్న ఆ ప్రజలందరినీ చూసినప్పుడు ఆ దేవుని హృదయము యోనా హృదయంలోనికి వచ్చింది. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ మీద ప్రేమ కలిగిందో లేదో కానీ దేవుడు చెప్పమన్న మాట చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాప పడండి, హృదయ పరివర్తన పొందండి, మీరు మీ జీవితాన్ని మార్చుకోండి, ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితానికి మనం ప్రవచనం చెప్పుకునే రోజు. నాకు నేను ప్రవచనం చెప్పుకోవాలి, మీకు మీరు ఈరోజు ఉదయకాలమే ప్రవచనం చెప్పుకోవాలి. నిన్నటి దినంతో మన జీవితము అంతం అయిపోలేదు. ప్రతి ఉదయము మన జీవితానికి మనము ప్రవచనం చెప్పాలి. దేవుని వాక్యం అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆ ప్రజలను చూసినప్పుడు యోనా చెప్తున్న మాటలు వాళ్ళ హృదయాల్లో గుచ్చుకొని పోయాయి. దేవుని వాక్యం మన ఉదయం కాలమే లేచి చదువుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. ప్రియులారా, మన హృదయంలోని అలజడినంతా కూడా తొలగించాలి, శాంతింప చేయాలి. దేవుని ప్రణాళిక ఈరోజు నాకు ఏంటి అది మనం తెలుసుకోవాలి. దానిలో మనం నడవడానికి ఈ ఉదయకాలం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈరోజు నీవు యోనావి, నీ జీవితానికి నీవే యోనావి. ఈరోజు దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే, యోనా తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత, దేవుడు చెప్పిన దారిలోనికి నడిపించిన తర్వాత పట్టణము పట్టణమే దేవుని వైపు తిరిగింది. యోనా ఒక్క మాటలో ఎంత బలం ఉందో తెలుసా? దేవుని మాట మన నోటిలో ఉన్నప్పుడు అంత శక్తివంతమైన ప్రవచనంలాగా మారుతుంది. ఈరోజు దేవుని వాక్యము నీ పెదవుల మీద ఉన్నప్పుడు అది శక్తివంతమైన ఆయుధంలాగా నీకు పనిచేస్తుంది. ఎక్కడెక్కడ అన్ని అలజడులు ఉన్నాయో, అన్ని అడ్డంకులు ఉన్నాయో, ఆ వాగ్దానం చెప్తూ ఉన్నప్పుడు, నీకు నువ్వు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగింపబడబోతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తివంతమైన యుద్ధం లాంటి ఖడ్గం లాంటిది దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. ప్రియులారా, యోనాలాగా నీ జీవితాన్ని మార్చుకుంటావా? యోనా ప్రవచనం చెప్పినట్లు నీ కుటుంబానికి నీకు ఈరోజు ప్రవచనం చెప్పుకుంటావా? నువ్వు ఎక్కడెక్కడ పనిచేస్తున్నావో, ఎవరెవరు ఆ సముద్రం లాంటి ఆ యొక్క ప్రయాసంలో పడిపోయి పైకి లేవలేకుండా ఉన్నారో, ఈరోజు నీవే ఒక యోనావి.
ఈరోజు దేవుడి కన్నులు నీ మీదనే ఉన్నాయి. నీ ఒక్కొక్క మాట ద్వారా ఎంతోమందిని లేపాలని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఒక గొప్ప ప్రవక్తలాగా దేవుడు నిన్ను మార్చి ఉన్నాడు. ఎంతోమందిని పట్టణాలను కూడా సరాలము చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు. ఎన్నో కుటుంబాలు నీ ద్వారా ఈరోజు మారు మనసు పొందబోతున్నాయి. అదృష్టవంతుడవు, ధన్యుడవు. నిన్నటి దినాన్ని చూడకు. ఈరోజు నూతన ఉదయంలో యోనాకి ఇచ్చిన పిలుపు దేవుడు మనందరికి ఇస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. మన ద్వారా ఎంతోమంది జీవితాలు ఈరోజు మార్చబడబోతున్నాయి. ఆ దేవునికి వందనాలు చెప్దామా. ఈరోజు మనల్ని గొప్ప ప్రవక్తలాగా లేపిన దేవుని, ఆ దేవుని మాటల్ని మన నోటిలో ఉంచి మనల్ని శక్తివంతమైన ఆయుధాల్లాగా దేవుడు ఈరోజు తన చేతులు గొప్ప పాత్రలాగా వాడుకోబోతున్నాడు. ఆ దేవునికి ముందుగానే వందనాలు తెలియచేసుకుందాం. అంత గొప్ప పిలుపు కోసం ఈ ఉదయకాలంలో మనము సిద్ధపడదాం. దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. ప్రేమమయగుడవైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ కృపలో ప్రతిరోజు అయ్యా మాకు గొప్ప పిలుపును, మా యొక్క జీవితానికి అయ్యా ఏది మార్గం, ఏది సత్యం, ఏది జీవమని యేసయ్యా మీరే మా ముందు నడుస్తున్న దేవా, నీకు స్తోత్రం. అయ్యా, యోనా ఏ విధంగా సముద్ర గర్భంలో పడిపోయి అయ్యా తన పరిస్థితిలో కన్నులు పైకెత్తి నీ వైపు చూసినప్పుడు ప్రభా, అగాధ జలములు తనని ఇక మింగబోతున్న సమయంలో ప్రభా సర్వ సృష్టికి అధికారివని ప్రభా అయ్యా మరొకసారి యోనాకి నిరూపించావు. అయ్యా, ఒకవైపు నువ్వు సర్వాధికారివి, కానీ మరొక వైపు తల్లి హృదయం లాంటి హృదయం కలిగిన వాడవు. అయ్యా, నినివే పౌరులు అయ్యా వాళ్ళందరు పట్టణము నశించబోతూ ఉంటే అయ్యా తల్లి లాంటి నీ హృదయము ప్రభా అయ్యా ఎంతో ద్రవించిపోయింది తండ్రి. అందుకే యోనాను ఒక ప్రవక్తలాగా నువ్వు అక్కడికి పంపించావయ్యా. మా జీవితంలో మా ద్వారా కూడా ఎంతోమంది జీవితాలను కట్టాలని ఆశపడుతున్న దేవుడు అయ్యా, కానీ మా పిలుపును అయ్యా మేము ప్రక్కన పెట్టి మా పనుల్లో మేము బిజీగా ఉండి ప్రభా మాకు ఇష్టమైన దారుల్లో మేము నడుస్తూ అయ్యా ఎన్నోసార్లు మీకు కన్నీరు తెప్పించాం. అయ్యా, ఈ నూతన ఉదయంలో యోనాను ఎన్నుకున్నట్లు మమ్మల్ని ఒక్కొక్కరిని ఎన్నుకున్న దేవా, నీకు స్తోత్రం. ఈరోజు మేము వేసే ప్రతి అడుగు కూడా అందరికీ నాయన నిజమైన దారిని చూపించాలి ప్రభా. నీవు ఏ మార్గంలో వెళ్ళావో మేము కూడా అదే మార్గంలో వెళ్ళడానికి కృపను దయచేయండి. ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి మాట ఇతరులకు తమ జీవితం యొక్క సారాంశాన్ని తెలియచేయాలి ప్రభా. అయ్యా, ఈరోజు మేము ఎవరెవరితో నీ వాక్యంలో వాగ్దానాలను బట్టి ప్రార్థన చేస్తున్నామో ప్రభా అయ్యా వారందరూ కూడా తమ జీవితాలను మార్చుకొని ప్రభా పశ్చాత్తాపము పొంది హృదయ పరివర్తన చెంది ప్రభా మేమందరము కలిసి అయ్యా ఈరోజు నీకు సాక్షులుగా ఉండడానికి మా కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లారా, ఈరోజు మనమే యోనా. మన ద్వారా దేవుడు ఈరోజు పట్టణాలను మార్చబోతున్నాడు. మన ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉజ్జీవం రాబోతుంది. మన ద్వారా ఈరోజు మన కుటుంబం పూర్తిగా దేవుని చిత్తంలోనికి రాబోతుంది. ఎంత ధన్యులం. ఆనందించుదాం, మహానందించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.